వీళ్ళే మన కథలో ముఖ్య పాత్రలు. ఎప్పుడు అదే ముగ్గురు అదే జపాన్ సీనా, మీరు మారరా అంటే సుధీర్ సేన్ ఫ్యాన్స్ కదా ఆయనలాగే తీయాలని, ఏదో ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. రే అమ్మాయిని చూడు, అరే మామ చూడరా. చూడు సీనియర్లో మనకున్న పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. రే వెళ్ళారా, ఎక్కడికి రా, ఊరికి వెళ్ళిపోతున్నావు ఏరా? సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? గుడ్ మార్నింగ్ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. సీనియర్స్ ఎవరో తెలీదారా? మీరు సీనియర్సా? నాకు తెలియదే. పోనీ మేము తెలీదు, ఆడు తెలుసా? ఆయన తెలీదు, మన కాలేజ్ టాపర్ కదా. అవునా, ఆడు తెలుసా? ఆయనేం తెలీదు, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కదా. వెళ్ళరా, అలాగే. అంటే కాలేజ్లో హైలైట్ అవ్వాలంటే అయితే టాపర్ అవ్వాలి, ఏంటి డైరెక్టర్ అవ్వాలి. టాపరా ఛాన్సే లేదు, కానీ డైరెక్టర్ వచ్చామరా. ఎలారా? ఏముంది, షార్ట్ ఫిల్మ్ తీయడమే అవుతుందంటావా? అయితే ఏం కావాలరా? రే ముందు అందమైన హీరోయిన్ కావాలరా, ఈ మధ్య వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ అని హీరోయిన్ తోటి ఆడుతున్నాయిరా. అందం అంట హీరోయిన్ అంట, మంచి డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉందనుకో పట్ట పట్ట లాగించేయచ్చు. అహే ఇవన్నీ కాదురా, మంచి స్టోరీ కావాలరా. కథ ఏముందిరా, నా లవ్ స్టోరీది రియలిస్టిక్ గా ఉంటుంది, ప్లస్ ఈ మధ్య వచ్చినాయని లవ్ స్టోరీలే. కరెక్టేరా, 100 సినిమాలు రిలీజ్ అవుతుంటే అందులో 80 లవ్ స్టోరీలు ఉంటున్నాయి. మనం కూడా ఇదే తీసేద్దాం, హిట్ తీసేద్దాం. హిట్ హిట్ బంగారం నేనా స్టోరీ డిస్కస్ చేస్తాం రా షార్ట్ ఫిల్మ్ కోసం. మనదే స్టోరీ, చూడటానికి రెడీ ఉండు. ఓ వావ్ సో స్వీట్. పేరేంటి? ఇట్స్ మై లవ్ స్టోరీనా? ఏ కాదురా, ఇంకా డిసైడ్ చేయలేదు, తర్వాత మాట్లాడదాం ఓకేనా? మిస్ యూ, బాయ్. సరే బాబాయ్, ఇంకా సాయంత్రం రూమ్కి వచ్చేయండి, డిస్కస్ చేద్దాం. డిస్కషనా? స్టోరీరా రాదేంటి? రే వచ్చేప్పుడు దస్తా పేపర్లో బస్తా పెన్నులు పట్టుకొచ్చాయి, కథ రాసేద్దాం. రే ఎక్కడాకి వచ్చిందిరా? ఏడదాకేంట్రా, నువ్వేగా చెప్తా అన్నావు నీ స్టోరీ. ఎప్పుడు సక్సెస్ లవ్ స్టోరీలేనా? ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు వద్దా? నాకు ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉంది. నిన్ననే నా లవర్ వదులు దొబ్బింది. అమ్మాయిలంతా యదోలో మన సినిమాలు చూపించేసి వాళ్ళకున్న చేయాలి. నా లవ్ స్టోరీ చెప్తారా, క్యూట్గా ఉంటుంది, రొమాంటిక్గా ఉంటుంది. లగేష్ నాదైతే ఎలా రే? ఏంట్రీ మీ అదోకోలా, ఏదో డిసైడ్ అయ్యి చెప్పండి. అరే నేను చెప్తారా, చావు అదొక అందమైన పార్క్. I think I'm in love with you. Oware nuvu nannu kadipavu ni lokamloki lagavu. Plan A fail aithe plan B undiya idra na story ela undi? Story line vaane undra, or koto odantava? Iso odante enduku, Tamil short film chuddam. దించేద్దాం తీయడానికి మన తమిళ రాజు దగ్గర నీలాంటి వాళ్ళు ఉంటారనే తమిళ షార్ట్ ఫిల్మ్కి కింద సబ్ టైటిల్ చేస్తారు. అయితే ఇంకే, లెట్స్ స్టార్ట్ ద సెర్చ్. అమ్మా ఇది ఫైనల్, పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తీస్తే సూపర్ హిట్. మరి షూటింగ్ ఎప్పుడు చేద్దారా? ఏముంది, నెక్స్ట్ వీక్ ఖాళీగా కుమ్మేద్దాం. డేట్స్లో అయితే ఓకే. పిలిచేదేంద్రా? హలో, ఎక్కడున్నారు? నేను అర్జెంట్ గా ఊరు వెళ్తున్నాను. అవునా, నేను రావడం కుదరదు, ఎవరైనా చూసి. ఓకే సరే, థింగ్ వినమ్మా. ఎక్కడికి వచ్చిందిరా? ఎడిటింగ్ అయిపోయిందిరా, అప్లోడ్ చేస్తా. ఈ ట్యాక్స్ ఏంట్రా? వ్యూస్ కావాలంటే ఈ మాత్రం ప్రాక్టీస్ చేయాలిరా. ఎరా బావా, ఎన్ని వ్యూస్ వచ్చాయి? 150 వచ్చాయి. అంతేనా? సరే కానీ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు రా? ఫ్యాన్స్ ఆడుతుండ్రు. ఫ్యాన్సా? అరే ఇప్పటికి ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే స్టోరీ ఎక్కడ తీసుకురావాలరా బావా? నా తీరా పోయినసారి బిస్కెట్ ఇచ్చా. నా పేర్లు ఈరోజు సార్ తీరా. హీరోయిన్ మాత్రం వద్దురా బాబు. అయితే వందది పర్సనల్ లవ్ స్టోరీ కదా. కరెక్ట్ కరెక్ట్, నాదే నాదే నాది. సరే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అరే అంత కాదురా, హీరో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయి ఉండాలి. ఇప్పుడు ఆయన ఎందుకురా? అరే మామ, ఆన్లైన్లో పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ చెప్పు, ఆయన వాడుకున్నాం అనుకో, వ్యూస్ ఏ వ్యూస్. అలానే చేద్దాం. Again, I burn the ganja inna you in den. Me burn it already, and me burn it again. And Babylon a vex, but me and them are no friend. Babu itra. Still see alra mamalni. Idi work takko, working still chekko. Publicity ఇది సినిమా వాళ్ళ యాక్టివిటీ, ఇది పబ్లిసిటీ. చాలా రోజులు చూస్తున్నాను, చాలా బాధ కనిపిస్తున్నావు. నచ్చింది చేస్తే అందరికీ నచ్చుతుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అంటూ చెప్పి నా చదువు కూడా పోయింది. ఇప్పుడు ఎటు కాకుండా పోయాను. షార్ట్ ఫిల్మ్స్ అంటే నిజంగా నీకు అంత ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అని కాదు, ఐడెంటిటీ గ్యారంటీ కదా. సుభాష్ని చూసాగా, సుభాష్కి షార్ట్ ఫిల్మ్స్ అంటే ఒక ప్యాషన్ బాస్. రిసోర్సెస్, టైం, కోఆపరేషన్ అన్నీ నాకుంటే నేను బాగా చేశాను. నీకు సబ్జెక్ట్ అర్థం కావట్లేదు బాస్. సుభాష్కి ఇదొకటే పని కాదు, తను మహేంద్ర సత్యంలో జాబ్ చేస్తున్నాడు, ఒక మ్యాగజైన్కి చీఫ్ ఎడిటర్గా కూడా చేస్తున్నాడు. తనకి రిసోర్సెస్ ఎక్కువయ్యో, టైం ఎక్కువయ్యో, లేకపోతే ఇంకోటేదో ఉండబట్టి షార్ట్ ఫిల్మ్స్ తీయట్లేదు. తనకి ఒక షార్ట్ ఫిల్మ్ అంటే పెద్ద ప్యాషన్. తనకు వచ్చే అడ్డంకుల్ని ఎక్స్క్యూజెస్గా చూపించడు. నీకు తన నెత్తి మీద ఉన్న కిరీటమే కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఉన్న తన పోరాటం కనిపించట్లేదు. షార్ట్ ఫిల్మ్స్ తన పిచ్చితో పనిచేయి, ప్రపంచాన్ని నెగ్లెక్ట్ చేసేయి. కానీ అదే ప్రపంచం నిన్ను నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు నన్ను అడుగు. ఎందుకు పనికిరాని పని ఎంచుకున్నాను చెప్పి ఇప్పుడు బాధపడుతున్నాను బాస్. చేసే పనిని ఆస్వాదిస్తే అది పనికిరాని పని అయినా కానీ పని నేర్పిస్తుంది బాస్. అదే మనం చేసే పనిని అసహించుకుంటే అది పనికొచ్చే పని అయినా ఆ పనిని మర్చిపోయేలా చేస్తుంది బాస్. ఆల్ ది బెస్ట్. నీకంటే తోపెవడు లేడు ఇక్కడ.